ఆకాశవాణి ఇది ఎఫ్ఎం వివిధ భారతి. ఈ వారం అతిథి ఇవాళ ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత సినీ గాయని శ్రీమతి పి లీలగారితో శ్రీమతి ఝాన్సీ కేవీ కుమారి గారు జరిపిన సంభాషణ ఆర్కైవల్ రికార్డింగ్ ఇప్పుడు వింటారు. శ్రోతలందరకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సినీ ప్లేబ్యాక్ సింగర్ నేపథ్య గాయని పి లీల గారు వారు మన మధ్య ఉన్నారు. నమస్కారం అండి లీల గారు. నమస్కారం అండి. శ్రోతలకు నా నమస్కారాలు. కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన గారడియాయే మనసే పూల మంటపమాయే కలవరమాయే మదిలో నా మదిలో పిల్లన గ్రోవి ఊదింది నాలో ఏమనవరస రాగం పిల్లన గ్రోవి ఊదింది మోహాలే ఓ మోసులు వేసి ఊహాగానము చేసే కలవరమాయే మదిలో నా మదిలో. మీరు కేరళలో జన్మించారు, ఆ తర్వాత అక్కడే చదువు కూడా సాగించారు. మరి మద్రాస్ వాళ్ళకి మీరు ఎలా దొరికారు వాళ్ళ సినిమాలకి నేపథ్య గాయనం చేయడానికి? నాకు చిన్న వయసు సంగీతాన్ని చాలా ఇష్టం, కానీ నాన్నగారే అన్నీ నేర్పించారు నాకు. ఫస్ట్ నా అమ్మ కూడా పాడతారు, తర్వాత నా సిస్టర్స్ అంతా పాడతారు. వాళ్ళు పాడుతున్న నేర్చుకున్నప్పుడు నేను కూడా కూర్చొని పాడలే వాళ్ళు. నేను అది చూసి నాకు నాన్నగారి చాలా సంతోషం. అక్కడ నేర్పించే వాళ్ళకి ఎవ్వరూ అంత బాగలేదు, ఒక్కరే ఒక టీచరే ఉంది. దాన్ని బట్టి మద్రాసుకు తీసుకొచ్చారు నన్ను, బాగా క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవాలని నన్ను తీసుకొచ్చారండి. అంటే సినీ ప్రేక్షకులకు ఒక మంచి నిధిని ఆయన భద్రంగా తీసుకొచ్చి అప్పగించారన్నమాట, గాన నిధిని. మరి వారికి మేమంతా ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఒక పాట. ఓహో మేఘమాల నీలాల మేఘమాల చల్లగరావేళ మెల్లగరావేళ ఇలీల దుడుకుతన మేళ
మీరు ఎన్నో సంవత్సరాల్లో సినీ రంగంలోకి వెళ్ళారు? 1946 లో వచ్చానండి సినీ ఫీల్డ్కి. అప్పటికి మీకు 13 సంవత్సరాలు కదా? అవునండి. అప్పుడు ఈ పాట పాడింది ఎప్పుడై ఉండొచ్చు? ఓహో మేఘమాల. అది చాలా సంవత్సరం అయిన తర్వాత. అంటే లీల దుడుకుతన వేళ అంటే రచయిత మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని రాసి ఉంటారా? చాలా సంతోషం. అవును, మరి మీరు గురువుగారు నాన్నగారు అని అన్నారు, తండ్రి తల్లి అన్ని కూడా. అయితే మరి సంగీత గురువు ఎవరు, ఎవరి దగ్గర? సంగీత గురువు నాకు ఫస్ట్ మణి భాగవతర్, తర్వాత వడకంచేరి రామ భాగవతర్, తర్వాత వి దక్షిణామూర్తి, చెంబై వైద్యనాథ్ భాగవతర్, రాజగోపాల్ అయ్యర్, కృష్ణయ్యర్, అందరు వాళ్ళు స్పెషల్. త్యాగరాజ కీర్తనాలు, దీక్ష కీర్తనాలు స్పెషలిస్ట్ వాళ్ళంతా వాళ్ళని చెప్తారు నాకు. ఇటు నేపథ్య గానం సినిమాలకి ఇస్తూనే అటు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు? శాస్త్రీయ సంగీతం ఫస్ట్, తర్వాత సినిమా. అది ముందు అది నేర్చుకుంటున్నానండి. అది కూడా మెడ్రాస్ లోనే నేర్చుకున్నాను. అప్పుడు ప్లేబ్యాక్ నాకు తెలియదండి, ఏమిటి పాడాలని ప్లేబ్యాక్ అంటే నాకు ఏం తెలియదు. తర్వాత వాళ్ళకి వచ్చి చెప్పారు ఇలా పాడాలి, ఇంకా భయపడకుండా ధైర్యంగా పాడమని. అప్పుడే పాడను, ఫస్ట్ పాడుతున్నప్పుడు చాలా భయం నాకు. సరే, ఇక సినిమా సంగతికి వస్తే మొట్టమొదట మీరు పాడిన పాట ఏమిటి? ఆరంభం పిక్చర్లో పాడానండి, కంకణం ఫస్ట్ పిక్చర్. దానికి హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి గారు మ్యూజిక్, ఫస్ట్ పిక్చర్ అదే నాది మొట్టమొదట. నేను ఒక ప్రేయర్ సాంగ్, శ్రీవరలక్ష్మి ఒక ప్రేయర్ సాంగ్ పాడాను. మీరు శాస్త్రీయ సంగీతం పాడేవాళ్ళు సినీ సంగీతం బాగా పాడలేరు అనే మాటని తప్పు చేసి పారేసేసి ఇంత కమ్మగా మీరు సినిమా పాటలు పాడారు కదా, దానికి కారణం ఏమిటంటారు? తందమ్మ నా భగవంతుడి ఆశీర్వాదం, నా తల్లిదండ్రుల ఆశీర్వాదాలే. తర్వాత మేము చాలా ప్రాక్టీస్ ఉందండి దానికి. వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ చెప్తుంటే స్వరం అంతా రాసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేస్తూ పాడతాను. అంటే ఆ సాధన అనేది చెప్పినట్టే పాడాలని సార్ నాన్నగారు చెప్తారు, ప్రాక్టీస్ చేసుకొచ్చేసుకొని అలాగే వచ్చారు పాడారు. మీ నాన్నగారు ఎప్పుడైనా ఈ పాట చాలా బాగా పాడేవో అని అన్నారా? ఎప్పుడు చెప్పరు, ఇంకా బాగా పాడని చెప్తారు. ఇంకా పాడాలి, ఇంకా బాగా పాడాలి, ఇంతవరకు నువ్వు బాగా పాడాలని చెప్పలేదు ఇంతవరకు. అయితే మీరు మాత్రం ఏమాత్రం నిరుత్సాహపడలేదు? లేదండి. మరో పాట మాకు మా శ్రోతల కోసం వినిపించాలి మీరు. ఏడు కొండల వాడ వెంకటరమణ సదుసేయకని నిదురపోవయ్యా, ఏడు కొండల వాడ వెంకటరమణ నా పాలి దైవమని నమ్ము
మీరు ఎక్కువ పాటలు ఘంటసాల గారితో పాడారు కదా. అవునండి. వారికి మీకు ఎట్లా పరిచయం అయింది మొట్టమొదట? ఫస్ట్ నాకు సిఆర్ సుబ్రహ్మణ్యం మిస్టర్ ఉన్నారు కదా, ఆయన నాకు సంగీతం నేర్పించారు కూడా. అప్పుడు నుంచే ఘంటసాల గారిని పరిచయం. ఆయన కూడా తెలుసు, సుబ్రహ్మణ్యం గారికి ఆయనకి తెలుసు. అక్కడ అప్పుడు నేర్చుకున్నా కూడా ఘంటసాల గారిని చూశాను. ఫస్ట్ పిక్చర్ నన్ను పాడించారు తెలుగులు పాడాలని. అది మన దేశంలో అవునండి ఘంటసాల గారు పాడించారు. ఆయన సంగీత దర్శకత్వం తెలుగు ఫీల్డ్కి నన్ను తీసుకొచ్చిన వారే ఆయనే, లేకపోతే ఎవరు తెలియదు. లీల గారు, మన దేశం సినిమాతో మీరు తెలుగు సినీ రంగంలో 1949 ప్రవేశం చేసి ఇక అప్పటి నుంచి నేపథ్య గానం అంటే ఇలాగే ఉండాలి, ఇలాంటి మధురిమలు ఇలాగే సాగుతూ ఉండాలి అని మాకందరికీ వినిపించారు. మరి కమ్మని ఎన్నో పాటలు పాడారు, ఒక్కదాన్ని మించి ఒకటి మీరు పాడారు కదా. ఇంతటి కమ్మదనాన్ని మీరు ఏ విధంగా పాడగలిగారు? అది సంగీతం వలన అంటారా, లేకపోతే సాహిత్యం వలన అంటారా, లేకపోతే అది మీ స్వరంలోనే ఉన్న ప్రత్యేకత? సంగీతం ప్రాక్టీస్ అండి. ఎంత ప్రాక్టీస్ అంటే ఎంత చేస్తున్నా అంత బాగుంది, బాగుంటుంది, పాడడానికి ఈజీగా ఉంటుంది, మనకు భావం వస్తుంది పాడుతున్నప్పుడు. ప్రాక్టీస్ కావాలి. ఆ ప్రాక్టీస్ మీరు అక్కడ స్టూడియోలో ఇంట్లో దగ్గరికి వచ్చి వాళ్ళు ట్యూన్ చెప్తారు, తర్వాత ఇంటికి వచ్చి నేను మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాను. అంటే ఎన్ని రోజులు పట్టేది? ఒక్కొక్క 2-3 రోజులు ఉంటుందండి ప్రాక్టీస్. అంటే ఫస్ట్ రిహర్సల్ అంటే ఒక ఫస్ట్ డే డైరెక్టర్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఉంటారు. పాట చెప్తున్నప్పుడు ఈ పిక్చర్ ఈ సిచ్యువేషన్లో మీరు పాడాలి, పాట ఈవిడ యాక్ట్ చేస్తుంది, ఈ సిచ్యువేషన్ మీ అది మనసులు పట్టుకుని పాడాలి అని చెప్తారు. మాకు నేర్చుతున్నారు, నేర్చిన తర్వాత ఇంటికి వెళ్ళి తర్వాత నేను ప్రాక్టీస్ చేస్తాను. 2-3 రోజులు రిహర్సల్ అయిన తర్వాత విత్ ఆర్కెస్ట్రా, తర్వాతే టేక్ రికార్డింగ్. ఆర్కెస్ట్రాతోనే రిహర్సల్ చేస్తారన్నమాట? ఆర్కెస్ట్రాతో ఒక కంప్లీట్ రిహర్సల్ చేసిన తర్వాత రికార్డింగ్ పెడతారు. రికార్డింగ్ లో కూడా బోల్డ్ సార్లు చేయడానికి అవకాశాలు ఏమైనా ఉంటాయి? అయ్యో ఉందండి, ఎన్నో 15-20-28 వరకు వస్తుందండి టేక్. ఒక మధ్యలో ఏదైనా తప్పు వస్తే తప్పులేదా మళ్ళీ ఫ్రంట్ ఫస్ట్ నుంచి పాడాలి. ఎక్కడ చిన్న మిస్టేక్ వచ్చినా కూడా కట్టు కట్టే కట్టు తర్వాత ఫస్ట్ నుంచి పాడాలి. ఎందుకంటే ఆర్కెస్ట్రాలో ఎక్కడైనా పోవచ్చు కూడా కదా. అవును. అయితే చాలా కానీ కష్టపడ్డా కూడా చాలా సంతోషంగా ఉందండి పని చేస్తున్నప్పుడు. వాళ్ళు మరీ మరీ పాడుతుంటే మనకు సంతోషంగానే ఉంటుంది, కానీ శ్రమ మనసుకు బాధ లేదు. Yeah.
సంగీత దర్శకులు ముందు ఘంటసాల గారు తీసుకొచ్చారన్నారు, తర్వాత ఒగేల రామచంద్రరావు గారు, అద్దెపల్లి రామారావు, పెండేల గారు, రాజేశ్వరరావు, వేణు గారు, సుసరళ దక్షిణామూర్తి గారు, వీరందరి దగ్గర అందరి దగ్గర పాటనిచ్చి పాడారు. మరి అలాగే మీరు తోటి గాయనిమణులు గాయకులు ఘంటసాల గారితో బాగా పాడారు, తర్వాత సుశీల గారు, సుశీల, ఏం రాజా, జిక్కి, అందరితో జానికితో పాడలేదు, అందరూ పాడలేదు, చాలా కొంచెం పాడాను, వీళ్ళందరితో పాడారు. ఎలా ఉండేది అప్పుడు మీ అందరి యొక్క స్నేహ బంధాలు? ఎలా చాలా సంతోషంగా ఉంటుంది, ఒక ఒక సిస్టర్స్ లాగానే చాలా సంతోషంగా అందరు కలుస్తున్నాం, అంతా కలిసి వాళ్ళతో పాడాలంటే అందరికీ సంతోషం. గ్రూప్ అంటే ఒక డివైట్ అయినా సరే అందరికీ చాలా సంతోషం అండి. ఇప్పుడు ఏమి నువ్వు పాడను నేను పాడను అలాంటి అసూయ ఏమీ లేదు, ఎక్కువ పాడుతున్నారు అలాంటి లేవు, ఎవరికి లేదు, అప్పుడు ఎప్పుడుందో మనకు తెలియదు, అప్పుడు లేదు. అయితే మీ పాటలందరూ మీరు ఒకరికొకళ్ళు మెచ్చుకుంటూ ఉండేవాళ్ళండి? చాలా బాగా, ఇంకా ఇంకొకసారి కూడా పాడితే ఇంకా బాగా వస్తుందని కొర్ర కూడా వస్తుంది అని చెప్తాం మేము. అయితే మీరు ఇతరులతో కలిసి పాడిన పాటల్లో ఏ పాట మీకు బాగా ఇష్టం? కలనైనా కలవరమైన నీ తలపే, కలవరమందైనా నీ తలపే, కలనైనా నీ వలపే. లీల గారు, మరి 30-40 సంవత్సరాలు వెనక్కి మనం వెళ్ళి ఆ పాటలు అప్పుడు చేయడము వాటన్నింటినీ మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాం. ఘంటసాల గారితో మీరు పాడిన పాట లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఓగెనుగా ఊగెనుగా తూగెనుగా పులపుతో ఘుమ ఘుమలాడే పిల్లవాయుల లాలనలు లాగిరి లాగిరి లాగిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
తీయని తలపులు తెలరేగే ఈ కలకలలు మిలమిలలు అలల ఊపులు తీయని తలపులు తెలరేగే ఈ కలకలలు లవకుశ సినిమా అనగానే మీరు సుశీల గారు పాడిన పాట రామ కథ వినరయ్య, అసలు మీరు పిక్చర్ పాటలు అన్ని రిహర్సల్స్ పాటలు పాటలు పద్యాలు దాంట్లో అంతా సంగతులు ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసం ఒక నెల రోజులు బాగా సాధన చేశారా, ప్రాక్టీస్ చేశారు అంటే ఈ నెల రోజులు ఇందాక మీరు చెప్పినట్టుగా ఆర్కెస్ట్రాతో చేశారా? లేదు, ఓన్లీ హార్మోనియం తబలా. మీరు సుశీల గారు? అవును, నేను చేశాను. ఆవిడ వచ్చారో తెలియదు, నాకు జ్ఞాపకం లేదు. నేను చూశాను, గంటసరిగా చెప్తాను, ట్యూన్ పాడుతూ పాడుతూ కూడా బాగుంటుందని చెప్తారు నాకు. రామ కథను వినరయ్య ఇక మరుల తొసకే సీత, రామ కథను వినరయ్య నగరానికి రాజు దశరథ మహారాజు, ఆ రాజు కురాణులు మూవురు కౌసల్య సుమిత్ర కైకేయి, నోము ఫలములై వారికి కలిగిరి కుమారులు నల్వురు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. పాటని రికార్డ్ చేస్తూ ఉండగా
ఏడ్చేశారు అని అన్నారు కదా. అవును. అదే పాట? దేవా దీన బాంధవ పాండవ నివాసం అండి. మమ్మల్ని కూడా ఏడ్పించదలుచుకున్నారా మీరు? కృష్ణ 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 దేవా నీన బాంధవా అసహాయురాలరా కావర దేవా. తర్వాత తరంలో నేపథ్య గానం చేస్తున్న వారందరి గురించి మీకున్న అభిప్రాయాలు చెప్పగలరా? బాగానే పాడుతున్నారు అందరూ, కానీ పాడే పద్ధతులు మారింది. అప్పుడున్న ఇదంతా లేదు. ఇప్పుడు చాలా ఈజీగా పాడొచ్చు అన్ని పాటలు, ఏం కష్టం లేదు వాళ్ళకి. బాగానే పాడుతున్నారు అందరూ. ఎందుకు మరి అప్పట్లో మీరేమో అన్ని టేకులు అన్ని రోజులు నెల రోజులు కూడా చేసామంటున్నారు రిహార్సల్స్, మరి ఇప్పుడు ఎందుకు పద్ధతి మారిపోయింది? ఇప్పుడు అంత చాలా కుక్ అయింది కదా, అప్పుడు అంత చాలా ఫాస్ట్గా ఉంటుంది అంతా. అందుకోసం చేయడం ఫాస్ట్, పిక్చర్ ఎక్కువ, పాటలు ఎక్కువ. మరి బాలుగారు మ్యూజిక్లో ఉన్న ఒక పాట పాడానండి, ఆ పిక్చర్ జ్ఞాపకం లేదు, పాడాను నేను బాలుగారు ఎస్పి, చాలా బాగా పాడాను. చాలా ఏ భాష ట్యూన్ అయితే అయినప్పటికీ చాలా చాలా భావంతోనే పాడతారు ఆయన. చాలా ఇష్టం నాకు వయసు కూడా పాట, చాలా ఇష్టం బాలుగారు, చాలా ఇష్టం అందరూ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఉన్నవాళ్ళే చెప్తున్నాను నేను. తర్వాత మాధవతి సత్యం గారు పాడతారు కదా, మాధవతి సత్యం గారు పాడారు కదా, మాధవతి సత్యం గారితో కూడా మీరు పాడారా? బందిపొట్టు, బందిపొట్టు పాట జ్ఞాపకం లేదు, ఒక పాట పాడాను. మాయాబజార్లో చూపులు కలిసిన శుభవేళ, అదే ఘంటసాల గారు కదా. చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి పరవశము, ఏకాంతములో ఆనంది
మీకి పరవశము పనలు చల్లాపములు కలకల కోకిల గీతములే ఆలాపనలు చల్లాపములు కలకల కోకిల గీతములే తెలువములల్లి చిత్రరచనలే చెలువములల్లి చిత్రరచనలే చలనములో హో నాట్యములే చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకు కలవరము కరముల వలనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే ఉద్యానము నా వీరనుహారమే ఉద్యానము నా వీరనుహారమే చలికడలో శౌర్యములే చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము నటులే సొంతంగా పాడుతున్నారని అనుభూతిని కలిగించేలా మేము నేపథ్యాలు పాడాలి. అలాగే పాడుతున్నారు కదా, ఇప్పుడు మీరు మేము చూస్తూ ఉంటే వాళ్లే పాడుతున్నారు. ఇప్పుడు సావిత్రి గారు పాడుతున్నారు, రామారావు గారు పాడుతున్నారు, ఇట్లాగే అనిపిస్తుంది. కానీ వెనక లీలగారు పాడుతున్నారు అనేది మాకు అనిపించదు. తర్వాత మేము ఎప్పుడు విన్నప్పుడు ఓహో లీలగారు పాడారా అనిపిస్తుంది, కానీ చివరికి లీలగారు మిగిలిపోతారు, బొమ్మ ఫేడ్ అయిపోయిన తర్వాత. అలా జరుగుతూ ఉంటుంది. మరి ఒక్క పాట వినిపించండి. కను పాపకరవైన కనులందుకో తన వారి పరులైన బ్రతుకెందుకు కరవైన కనులెందుకో తన వారి పరులైన బ్రతుకెందుకో కను పాప కరవైన కనులెందుకో తన వారి పరులైన బ్రతుకెందుకో గారు. మీరు కలిసి కూడా కొన్ని సినిమాల్లో పాడారు. అవునండి మిస్ అమ్మ. కరుణించు మేరి మాత శరణింక మేరి మాత నీవే శరణింక మేరి మాత పరిశుద్ధాత్మ మహిమా
లీల గారు, మీరు మన తెలుగు సినీ రంగంలో అంటే మిగిలిన భాషల్లో కూడా మీరు చేశారు, దక్షిణ భారత భాషల్లో కూడా మీరు పాటలు పాడారు, కానీ మన తెలుగు సినీ రంగంలో ఒక సినిమాకి మీరు సంగీత దర్శకత్వం వహించారు కదా. అవునండి, చిన్నారి పాపలు. అది అందరూ లేడీస్ అండి, సావిత్రి గారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ అన్నీ ఆవిడే. దానివల్ల నన్ను చేయమన్నారు, నాకు కొంచెం భయంగానే ఉంది అప్పుడు, కానీ ఆవిడ తప్పకుండా మీరు చేయాలని చెప్పారు నాకు, అందువల్ల నేను చేశాను అంతే. ఎవరెవరు పాడారు పాటలు? సుశీల పాడింది, జానకి పాడారు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ గారు పాడారు. మీరు కూడా పాడారా? నేను ఒక ఇద్దరు కలిసి ఒక పాటతో పాడారు, జ్ఞాపకం లేదు నాకు. పాట ఎన్ని మొత్తం? 5 పాటలు పాడుంటారు అండి. ప్రీ రికార్డింగ్ గోదండ పండి గారు చేశారు. విదేశాలకి వెళ్ళినప్పుడు మీ పాటని విదేశీయులు ఏ విధంగా? అయ్యో, వాళ్ళంతా చాలా సంతోషంగా వింటున్నారండి పాత పాటలని. కొత్త పాట వాళ్ళకి ఇష్టం లేదు, పాత పాటలే అడుగుతారు. వాళ్ళకపోతే ఇంకొక పాట పాడమండి, వాళ్ళే అడుగుతారు మమ్మల్ని. చాలా సంతోషంగానే ఉంటారండి వాళ్ళు. అక్కడ సినిమా పాటలు పాడేవారా? సినిమా పాటలు పాడాను, సినిమా పాటలు పాడాను, రెండు పాడాను, రెండు చేశాను. ఇంతవరకు మీరు పొందిన సన్మానాలు సత్కారాలు అంటే ప్రేక్షకుల తెలుగు శ్రోతల హృదయాల్లో మీరు ఏనాడో ప్రథమ స్థానంలో ఉన్నారు, ఆ సత్కార సన్మానం ఎప్పటికీ మీకు ఉంటుంది. అది కాకుండా ప్రభుత్వాలు కానీ అసోసియేషన్లు కానీ చేస్తూ ఉంటారు. మేము పాడుతున్నప్పుడు ఏమి అవార్డు లేదు, ఏమి లేదు. 1969 ఇచ్చిన తర్వాతే అవార్డు అని వచ్చింది. ఫస్ట్ 69 కేరళ స్టేట్ అవార్డు ఇచ్చారు నాకు. తర్వాత సంగీత నాటక అకాడమీ క్లాసికల్ డివోషన్ సినిమా సంస్థ ఇచ్చారు అవార్డు. తర్వాత మద్రాసు 1993 కలీమామని అవార్డు ఇచ్చారు. మొన్న ఇక్కడ హైదరాబాద్లో చాలా గౌరవించారండి, దాని సంతోషం. మీరు శృంగార రస గీతాలు ఎంత బాగా పాడారు, భక్తి రసాన్ని కూడా అలాగే ఆలపించారు కదా, అసలు వీటన్నింటి వెనుక ఉన్న రహస్యం ఏమిటంటారు? మీ గొంతు అంత మధురంగా ఉండడానికి కారణం ఏంటి? ఏం చెప్పాలి, నాకే తెలియదండి. అది భగవంతుడిచ్చిన భగవంతుడిచ్చిన వరం ఉంటారా? మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారా అండి? అవునండి. ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే, ఐస్ కూల్గా తిన్ను, తాగను. ఐస్ క్రీమ్లు చాలా, ఐస్ క్రీమ్లు చాలా ఇష్టం నాకు, కానీ నేను తిన్ను చాలా. గొంతు బాగుండాలి కదా, అదే మాకు శక్తి, జీవితం అదే కదా, సంగీతం కదా, దానివల్ల అంత జాగ్రత్త అని ఉంటానండి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీ గిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద మా
మనిషిగా జన్మించి జీవితాన్ని సంగీతానికి అర్పించే అవకాశం ఇచ్చిన దేవుడికి మనస్ఫూర్తిగా నా ప్రణామాలు అర్పిస్తున్నాను. ఇదే నా జీవితంలో మరపురాని సంఘటన. అది మీ మరపురాని సంఘటన, మేము ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు మీరు మాతో మాట్లాడడం మా శ్రోతలందరికీ మాకు కూడా మరపురాని సంఘటనే. మరి మీ జీవిత ఆశయం ఏంటి? పాడుతూ ఉండాలి, పాడుతూ ఉంటే బహుమతులు పిలవాలి, అదే నా ఆశ. పాడకుండా ఉంటే నాకు చాలా మనసు బాధగా వస్తుంది. నిరంతరం పడుతున్నప్పుడే భగవంతుడు పిలవాలి, అంతే నాకు. అందమే ఆనందం, ఆనందం జీవిత మకరందం, అందమే ఆనందం. మా జీవన మకరందంగా మాకు వినిపించారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ వారం అతిథి ఇవాళ ఈ కార్యక్రమంలో మీరింతవరకు ప్రఖ్యాత సినీ గాయని శ్రీమతి పి లీల గారితో
శ్రీమతి ఝాన్సీ కేవి కుమారి గారు జరిపిన సంభాషణ ఆర్కేవెల్ రికార్డింగ్ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ వివిధ భారతి సమర్పణ.